బెల్లం అటుకుల పొంగల్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెల్లం అటుకుల పొంగల్ కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఘీ వేసుకుని. నెయ్యి వేసుకుందా ఒక స్వీట్ అని అవుతుందా చెప్పండి. అవదు. సో అది కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాం లైట్గా. ఒక మంచి పాట పాడుతూ ఏమైనా చేస్తారేమో అని. తప్పకుండా. సో ఫస్ట్ గణపతి ప్రార్థన అందరూ పాడుకుంటారు కాబట్టి కొబ్బరి. సో ఒక గణపతి ప్రార్థన పాడి స్టార్ట్. ఓకే. మహాగణపతి మనస స్మరామి, మహాగణపతి మనస స్మరామి, వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి, మహాదేవ సుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ తీసేద్దాం. యా, ఇవి తీసేసి ఒక నెక్స్ట్ ఈ పెసరపప్పు, ఉడకబెట్టుకున్న పెసరపప్పు. సో విజయవాడ అమ్మాయి హైదరాబాద్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అది ఒక పెద్ద లాంగ్ స్టోరీ. సో విజయవాడలో ఉన్నప్పుడు ఇక్కడికి ఇంటర్న్షిప్ కోసం వచ్చాను. నేను బీటెక్ బయోటెక్నాలజీ చేశాను. సో దానికోసం వచ్చి అలా అలా డెమోస్ ఇస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్కి సడన్గా వన్ ఫైన్ డే అనూప్ రూపెంత్కార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, పాలేసుకుందాం ముందు. సో ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను ఇమీడియట్గా వెళ్ళాను, ఒక చిన్న ట్రాక్ పాడాను, అది అలా ఓకే అయిపోయింది. అదే మన హలోలో మెరిసే మెరిసే. సో ఆ ట్రాక్ ఓకే అయిన దగ్గర నుంచి ఇంకా అలా హలో చెప్పారనమాట. నేను అఖిల్ గారికే లైక్ 2 సినిమాస్కి కంటిన్యూస్గా పాడాను, అది ఏదో ఒక సిరీస్ లాగా. సో యా, ఫస్ట్ మూవీ అట్లా హలో హలో. ఓకే, ఆ పాట పాడేస్తారు మాకు. యా ఓకే, అటుకులు వేద్దాము. వేసాక నేను మీకు మెరిసే మెరిసే పాట వినిపిస్తాను. మెరుస్తారా? మెరిసే 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 నా కళ్ళల్లో ఏదో మెరిసే, నా మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే. అమ్మాయి జారన సన్నాయి నానా నానా గుండెలో వేగేనా. ఇది కూడా వేగిందా? వేగింది. బెల్లం వేసుకుందాం అండ్ కొంచెం టేస్ట్కి ఇలాచి. అది లేనిదే కష్టం ఒక స్వీట్. ఇంపాసిబుల్. లాస్ట్లో మనం ఇందాక వేగించుకున్న డ్రై ఫ్రూట్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. బెల్లం అటుకుల పొంగల్ తయారీ విధానం: ముందుగా పెసరపప్పును ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి అటుకులు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం యాలకుల పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బెల్లం అటుకుల పొంగల్ రెడీ.